నాటు సారా తయారీ విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నడుము బిగించింది. దీనిలో భాగంగానే బొట్టాయిగూడెం మండలంలోని కొల్లాయిగూడెం, బుద్దులవారిగూడెం, కోయిలగూడెం మండలంలోని బయనగూడెం, నరసన్నపాలెం గ్రామాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 7200 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేశారు. అలాగే 40 కేజీల బెల్లం, 50 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నాటు సారా తయారు చేయడం విక్రయించడం చట్టరీత్యా నేరమని ఎస్సీబీ అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాగా తెగుతుందా? ఇది వేరే కత్తి ఇది అంతకుముందు. ఇలా తెగింది. చూసుకోవాలి. ఇది కూడా దాకా పెట్టు. మరి ఎక్కడ రాబోతుంది, మళ్ళీ వేసుకుందామని.